నియోజకవర్గంలో నారా లోకేష్ శివగలం పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్రలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొని సందడి చేశారు. అనంతరం ఏర్పాట్లు చేసిన సమావేశంలో బాలకృష్ణ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్టంలో అభివృద్ది అనే ప్రసక్తి లేదని కూడా మండిపడ్డారు. అన్ని వ్యవస్థల నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. శివగలం పాదయాత్రను ప్రజలే ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. మీకోసం మీ నాయకుడిని మీరే ఎన్నుకోవాలన్నారు. ముఖ్యమంత్రికి మెగాబైట్ కి గిగాబైట్ కి తేడా తెలుసా అంటూ కూడా ఎద్దేవా చేశారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ సోదరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ లోకేష్ బాబు ఎమ్మ కుర్చీ ఏంటి బాబు కుర్చీ ఉండాలి కుర్చీ ఏంటంటే విశాలాక్షి గారికి బండ్ల ఇవాళ యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశ మహాశక్తి అయిన యువశక్తి అంటే ఈ ఏదైతే లోకేష్ బాబు ఈ మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు ఏదైతే ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టారో ఈ యొక్క యువ గలవన్నది. ఎందుకంటే ముఖ్యంగా యువతరానికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏమిటి, ఇప్పుడు జరుగుతుంది ఏంటి అన్న వాస్తవాలను తెలియపరచడానికి ఆయన ఈ కంకణపత్రుడై ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. చాలా అద్భుతంగా జరుగుతుంది. చాలా అనూహ్యమైన స్పందన ప్రజల్లో నుంచి, ముఖ్యంగా అన్ని సెక్షన్స్, ఒక యువగలం పేరు పెట్టినా సరే ఆ అసంతృప్తి ఏదైతే ఈ ప్రభుత్వం మీద ఉందో, అసహనం ఉందో, అదంతా బయట ప్రతి ఒక్కరు కూడా అంటే వయసుతో పరిమితం లేకుండా, కులాలకి పరిమితం లేకుండా, ప్రాంతాలకి పరిమితం లేకుండా అందరూ కూడా అనూహ్యంగా ప్రమాదం పడతారు ఎక్కడికి వెళ్తే అక్కడ. ఎందుకంటే తెలియాలి యువతనానికి, ఏదైతే గాలి లెక్కలు చెప్తున్నారు, మొన్న ఏదో బడ్జెట్ అన్నారు, ఆ బడ్జెట్లో 17 లక్షల కోట్ల రూపాయలు అన్నారు. అంటే సామాన్య ప్రజలకు తెలియదు ఆ పక్కన 17 లక్షల కోట్లు అంటే అసలు ఎన్ని సున్నాలు ఉంటాయి, ఏంటి ఏంటి అసలు అంత పెద్ద అంకె వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఏదో రోజు వచ్చే కూలీ అది బాగా అంక మాత్రం గుర్తుంటుంది, కానీ ఈ అంక గారెంటీ మాత్రం తెలియదు వాళ్ళకి. మొన్న చెప్పారు బడ్జెట్లో ఇది 17 లక్షల కోట్ల రూపాయలని, 17 లక్షల కోట్ల రూపాయలు సుమారు 7 లక్షల కోట్ల రూపాయలు విద్యుత్ కన్నారు బాగుంది. గిగాబైట్లు అన్నారు, గిగాబైట్లు కంటే అసలు ముఖ్యమంత్రికి తెలుసా మెగాబైట్లకి గిగాబైట్లకి తేడా తెలీదు. అడిగాను, అడిగితే ఎవరు దానికి ప్రతిస్పందనగా బెదిరించడాలు, వాళ్ళ మీద కేసులు వేయడాలు. ఒక మెగా బైట్ మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని మనం విద్యుత్ సరఫరా చేయొచ్చు, గిగా బైట్లు అంటే ఆలోచించండి మొత్తం దేశానికి, ఇంకా ప్రపంచంలో కొన్ని దేశాలు కూడా మనం విద్యుత్ సరఫరా చేయొచ్చు. అటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళు ఇష్టం వచ్చిన అంకెలు గారెడీ అంటే ప్రతిదీ కూడా అదే బస్సు బుసి మారడి అని చేయడం అనేది ఒక అలవాటు అయిపోయింది. అలాగే కానీ వాళ్ళు చూస్తున్నాం మనం ఈ యొక్క ఇవ్వగలం ఏదైతే ఉందో, ఒక లోకేష్ బాబు ఆయన తిరగడం, దానికి ఆయన వివరంగా అందరికి వివరించడం అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, సో మనం ఎక్కడ పోతున్నాం, రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి అని మొత్తం ఇది రాజకీయంగా కంటే కూడా ఒక విప్లవం. ఇది తెలుగుదేశం పార్టీ కాదు, మొత్తం అందరూ కూడా విజృంభించాలి. ఈ యొక్క జరుగుతున్న ఈ ఏదైతే పరిణామాలు ఉన్నాయో మన రాష్ట్రంలో, ఈ అసహనం అసంతృప్తి ఏదైతే ఉందో మొత్తం అందరూ కంకణబద్ధులై వచ్చే ఎన్నికల్లో మేము కోరేది మీనైనా ఇప్పుడు జాగ్రత్త పడి కళ్ళు తెరవాలి, మీ దారిలోగా మీరు నడవాలి, మీరే మీ కోసం మీ నాయకుడిని మీరు ఎన్నుకోవాలి. అంటే ఓటు అనే ఆయుధం ఉంది, అదే మీకు రక్షణ, అదే మీకు ఆయుధం అని. ఇవాళ మన రాష్ట్రంలో చూస్తే మరి ఒక అసమర్థ పరిపాలన, చెత్త ప్రభుత్వం, అసలు రాష్ట్రం లేని రాజధాని, అలాగే బాధుడే బాధుడు, అలాగే ఇదేం కర్మ ఏమైనా చూస్తున్నాం. అలాగే పోలవరం ప్రాజెక్ట్ గురించి చెప్పారు, రాగానే 1 సంవత్సరంలో పోలవరం పూర్తి చేస్తా ఉన్నారు. అది ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది, ఇప్పటిదాకా అసలు ఆ పోలవరం ఊసేత్తలేదు. దాని తర్వాత బడ్జెట్,
అప్పులు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఎవడమ్మ సొమ్ము సరి చేశారు. దాంతో ఏదైనా జరిగిందా? ఏదో అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు, ఏమీ లేదు, సంత శూన్యం. దాని తర్వాత ఈ పరిశ్రమలు తీసుకురాలేదు, ఇప్పటిదాకా ఒక పరిశ్రమ రాలేదు, ఎవరికి ఉద్యోగాలు లేవు, అందరు కూడా వలసపోతున్నారు. అలాగే పేదవాళ్ళు ముసల్వాళ్ళు ఉన్నారు, వృద్ధులు పింఛన్ 2 లక్షల మందికి ఈ యొక్క ఏదైతే పెన్షన్ ఉందో దాన్ని నిలిపేయడం జరిగింది. అలాగే ఈ ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. అప్పులు రాకపోతే అసలు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది ఈ ప్రభుత్వం. అలాగే మరి ఇవాళ ఈ యొక్క మాఫియా ఏదో డ్రగ్స్ మాఫియా గంజాయిలో మన రాష్ట్రం మాత్రం నంబర్1 స్థానంలో ఉన్నాం. అలాగే రేట్ల విషయానికి వస్తే మనం చూస్తున్నాం, విద్యుత్ ఛార్జీలు పెంచేశారు, అలాగే ఆర్టీసీ ఛార్జీలు పెంచేశారు, పెట్రోల్ ఛార్జీలు పెంచేశారు, డీజిల్ ఛార్జీలు పెంచేశారు, అలాగే ఒక ఇళ్ల మీద పన్ను, అలాగే చివరికి చెత్త మీద కూడా పన్ను వేసే దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ మన రాష్ట్రం ప్రభుత్వం అంట నడుస్తుందంటే, వాళ్ళు ఇష్టారాజ్యంగా నడుస్తుందంటే ఇది మనకి కర్మ కాకపోతే బాధురు బాధురు కాకపోతే ఏంటని నేను అడుగుతున్నాను. అలాగే మనం ఎక్కడికైనా చూస్తే ఎక్కడ చూసినా ప్రతి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ వాళ్ళ ఎమ్మెల్యేలు ఈ యొక్క శాడ్ మాఫియా అని ల్యాండ్ మాఫియా అని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జనం ఒక ధనాన్ని దోచుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేతులేట వాళ్ళని బెదిరించడం, లేకపోతే హత్యా రాజకీయం ఇవన్నీ కూడా చేస్తున్నారు. అలాగే ఇవాళ 5 కోట్ల తెలుగు వాళ్ళ ఆంధ్రుల యొక్క కలలు కన్న రాజధాని అమరావతి గురించి దాని ఊసలేదు, దాని గురించి మాట్లాడరు. అలాగే ఇప్పుడు ఎవరైతే ఈ రైతులు స్వచ్ఛందంగా ఈ యొక్క అమరావతి రాజధాని కోసం వాళ్ళ భూములు ఇచ్చారో వాళ్ళు ఏదైనా ఉద్యమాలు చేపడితే ఎక్కడ పడితే వాళ్ళకి అడ్డంకులు కలిగించడం, వాళ్ళ ఉద్యమాన్ని నిలిపేయడం ఇష్టరాజ్యంగా నడుస్తుంది ఇక్కడ. అలాగే కనీసం వాళ్ళు రైల్వే జోన్ తీసుకొస్తా ఉన్నారు, దాంట్లో విఫలమయ్యారు. సరే మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తా ఉన్నారు, అందులో విఫలమయ్యారు. కనీసం కేంద్రం నుంచి నిధులు కూడా రాబెట్టుకోలేని పరిస్థితిలో ఉంది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ నిజానిజా తెలియాలి జనానికి. ఒకప్పుడు ఏంటి మన పౌరుష పరక్రమాలు ఏంటి, ఎంతమంది వాళ్ళ ఒక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం అసూలు పాశారు, ప్రాణ త్యాగాలు చేశారు. మరి ఒక రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టి ఎలా ఒక రాజకీయం చైతన్యం తీసుకొచ్చారో, ప్రతి బిడ్డ అలాగే ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా ఒక ధైర్యంగా బయటకు వచ్చి తీసుకొచ్చి వాళ్ళ చేత ఒక విప్లవం తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఆయన కన్న బిడ్డ తెలుగుదేశాన్ని మరి ఆయన దారిలోనే క్రమశిక్షణతో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. మరి ఇవాళ మనం చూస్తే ఈ యొక్క ప్రభుత్వ విధానాలు చూస్తుంటేనేమో అసలు కనీసం వీటిని పథకాలను ముందుకు తీసుకెళ్తారు. ఎందుకంటే ఆ రోజు రామారావు ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో సాహసోపేతమైన పథకాలు, అంటే సామాన్యులకి అవసరమైనవి. అటువంటి ఒక గూడు గూడు గుడ్డ నినాదంతో ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆ బిడ్డని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముందు ముందుగా ఆర్థికంగా సాంఘికంగా ఏదైతే సామాజిక న్యాయం రామారావు గారు మొదలుపెట్టారో ఆర్థికంగా మొత్తం అందరూ కూడా పురోభివృద్ధి చెందే విధంగా మొత్తం విద్య కానీ వైద్యం కానీ అన్నీ కూడా జనాల ముంగిడికి తీసుకొచ్చిన మహానుభావులు వీళ్ళు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మనం చూస్తున్నాం ఈ బాధుడే ఈ కొత్త ప్రభుత్వం మరి ఓట్లేసి కొత్త ప్రభుత్వానికి గెలిపించారు కదా, మరి బాధుడే బాధుడు దెబ్బ తిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు కొత్త ప్రభుత్వంలో వినాశం కాని వ్యవస్థలు ఏమైనా ఉన్నాయా? అన్ని వినాశనమే, అంటే వినాశం కష్టం నష్టం తప్ప ఈ ముఖ్యమంత్రి వచ్చి చేసిందేమి లేదు, పరిపాలించేది లేదు ఈ రాష్ట్రాన్ని. అంటే విద్య వైద్యం గుడి బడి అన్నీ కూడా వినాశనం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి అన్న ప్రసక్తే లేదు. అలాగే ఇప్పుడు మనం ఈయనకి ఈ పరిపాలన పగ్గాలు ఇచ్చారు కదా, ఈయనకి ఏం చేయాలో తెలియదు. పరిపాలన చేత కాదు, సలహాదారులు పెట్టుకున్నాడు చుట్టూ 20-30 మందిని, వాళ్ళ సలహాలు వింటాడో వినడం, వాళ్ళకి జీతాలు ఇస్తాడు, మరి ఎందుకు సలహాదారులు అర్థం కాదు.
చాలా